सो नो विरुद्ध आहार काम అంటే మీకు తెలుసా ఎట్లా పొయ్యి మీద మీరు పొయ్యి వేడి చేస్తూ పైన ఐస్ గడ్డ పెట్టిర్రు అనుకో సో ఐస్ వేరు పొయ్యి వేరు అంటే వేడి వేరు అంటే వేడి చలువ చల్లగా వేడి చేదు మరియు తీపి ఇట్లా కాంబినేషన్స్ నేను చెప్తాను దీన్ని విరుద్ధ ఆహారం అంటారు అంటే బాగా వేడి వేడి బిర్యానీ తిని వేడి వేడి బిర్యానీ తింటూ పెప్సీ తాగాలి వెంటనే సోరియాసిస్ ఎందుకు సోరియాసిస్ వస్తుంది స్కిన్ డిసీజ్ వస్తుంది మెలాస్మా వస్తుంది స్కిన్ టోన్ పోతుంది స్కిన్ టోన్ ఎర్రగా ఇట్లా బుర్రగా అందంగా చరిష్మాగా డేంజర్స్గా ఉండే శరీరము నల్లగా బొగ్గుగా స్కిన్ మొత్తం జీవం లేకుండా ఎందుకు అవుతుంది అందరికీ అంటే విరుద్ధ ఆహారాలు తినడం వల్ల ఎటువంటి విరుద్ధ ఆహారము వేడి వేడి బిర్యానీ చల్లగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఆర్ పెప్సీ ఆర్ కూల్ డ్రింక్ ఇక్కడ వేడి చల్వ ఇది కారము ఇది తీపి వెంటనే అంటే పరస్పర విరుద్ధమైనటువంటి టేస్ట్లను ఒకటేసారి తినద్దు బిర్యానీ తినండి ఒక అరగంట వెయిట్ చేయండి మళ్ళీ కూల్ డ్రింక్ తాగండి లేదు మీరు ఒక స్వీట్ తింటారు ఏది మీరు మిఠాయి షాపు మీరు స్వీట్ తినగానే కారా తింటారు ఎందుకు కారా తింటారు చెప్పండి స్వీట్ తిన్న వాళ్ళు స్వీట్గానే ఉంచాలి కదా నోళ్ళు ఎందుకు ఉంచలేదు కారా ఏం తింటాను కాదు అది ఫ్రీగా వస్తాను ఫ్రీగా వస్తుంది స్వీట్ తిన్నాక కారా ఫ్రీ ఇస్తారు 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 అంటే వాడు అడగాలి మీరు నిలబడి ప్రతి పాతోళ్ళకి తెలుసు స్వీట్ ఇవ్వగానే ఇంత పిల్లడు కారా వస్తారు ఆ కారా ఫ్రీగా ఎందుకు పోగొట్టాలి కాబట్టి వాడు కారా తింటాడు అయితే రోగం వస్తుంది సో విరుద్ధ ఆహారం అంటే నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కంజీనియల్ ప్లేస్ రోజు తినే ఆహారము ఒక ప్లేస్ పెట్టుకోండి ఇంట్లో ఓ మూల కూర్చోండి టీవీ ఎదురుగానా ఎక్కడో మొత్తానికి మీకు కంజీనియల్ ప్లేస్ ఓ మూల కూర్చోండి ప్రశాంతంగా తినండి మీ ఎదురుగా ఏముండద్దు టీవీ ఉండద్దు ఎందుకు టీవీలు ఉంటాయి ఇది మెదడు గుర్తుపట్టాలి కదా మీరు ఏం తింటున్నారని బ్రెయిన్ గుర్తుపట్టాలి కదా స్మెల్ చేయాలి టేస్ట్ చేయాలి బ్రెయిన్ గుర్తుపట్టాలి అంటే ఆహారం తినేటప్పుడు మీరు వేరే ఇస్తే మీ యొక్క మైండ్ అటుపోతుంది మీరు ఏం తింటున్నారో తెలియదు అది జీర్ణం కాదు ఎప్పుడైతే జీర్ణం కాదో పాయిజన్ అవుతుంది పాయిజన్గా అవుతుందో రోగాలు వస్తాయి అర్థమైందా తీన్మార్ వార్తలు స్టార్ట్ భోజనం స్టార్ట్ లేకుంటే ఇప్పుడు సీరియల్స్ బంద్ చేసినట్టున్నారు కదా చాలామంది చూడట్లేదు సీరియల్స్ పోయి ఇప్పుడు అంతా వచ్చినాయి సో ప్రొవైడెడ్ విత్ ఫేవరెట్ యాక్సెసరీస్ అంటే వాట్ ఈస్ ద యాక్సెసరీస్ మంచిగా నీళ్లు పెట్టుకోవాలి జ్యూస్ పెట్టుకోవాలి అప్పడం పెట్టుకోవాలి వడియం పెట్టుకోవాలి ఆ ఫుడ్ ఎట్లా ఉండాలంట అంటే ఓన్లీ అదే అంటే అన్నీ ఉండాలి నెయ్యి ఉండాలి పొడి ఉండాలి అంటే కంది పొడి పెసర పొడి నువ్వుల పొడి ఇట్లా చాలా వెరైటీస్ యాక్సెసరీస్ ఇంకోటి యాక్సెసరీస్లో మీకు ఇష్టమైన వాళ్ళు భోజనం చేసేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు వడ్డించాలి అమ్మ అయితే అమ్మ లేకుంటే ఇంకెవరైనా కానీ భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఖచ్చితంగా ఆ వడ్డించే పద్ధతి ఖచ్చితంగా ప్రొవైడెడ్ విత్ ఫేవరెట్ యాక్సెసరీస్ ఖచ్చితంగా అంటే మీరే పోవాలి కుండకు ఎగబడి అన్నం వేసుకోవాలి తినాలి అట్లా అసలు తినొద్దు అర్థమైందా అమ్మా అమ్మ ఇది కొంచెం వయసు వరుసగా ఆలోచించాలి వయసు వరుస అంటే ఇప్పుడు మనము క్విడ్ ప్రోకో అంటే నేను నీకు చేస్తా నువ్వు నాకు చేయాలి ఇది జగన్కు సంబంధించిన దాని నుంచి స్టార్ట్ అయింది ఆ పదం జగన్ అక్రమాస్తుల కేసులో క్విడ్ ప్రోకో అంటే నేను చెప్పినా కదా ఒక బాండ్ మ్యారేజ్ అనేది ఒక బాండ్ ఒక ఎంఓయు మీరు ఆయన కొట్టించారు కామన్గా ఆయన మీకు కొట్టియాలి అన్కామన్ అయితే దానికి నేనేం చేస్తా మీరు వడ్డించేటట్టుగా చేస్తలేరంటే మీరు కూడా ఆలోచించాలి అంటే ఇక్కడ రెండు ఆలోచించాలి సో మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో మనం అది చేయాలి సో అర్థమైందా మత్తయి సువార్త బైబిల్లో ఏం చెప్తారంటే మత్తయి సువార్తలో నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావో వాళ్ళకు మీరు అదే చేయుడి అని అంటది బైబిల్ సో నువ్వేమనుకుంటున్నావో నువ్వు ఫస్ట్ వాళ్ళకి వచ్చేయి ఆటోమేటిక్గా వస్తుంది నైదర్ హరీడ్ నార్ టూ లీజరీ అంటే రోజంతా కూర్చొని ఐపీఎల్ అయిపోయేదాకా తినొద్దు మరియు మెట్రో రైలు వస్తుందని చెప్పి పరిగెత్తుతూ తినొద్దు చాలామంది ఈ మధ్యలో మెట్రోలో తింటున్నారు తెలుసా మెట్రోలో కూర్చొని తింటున్నారు పరిస్థితి అట్లా వచ్చింది విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇది ఇంపార్టెంట్. లేకుంటే పాయిజన్ అవుతుంది అండి ఫుడ్. ఫుడ్ తినేటప్పుడు ఎవరితో మాట్లాడద్దు, సెల్ ఫోన్ మాట్లాడద్దు, నెక్స్ట్ టీవీ చూడద్దు. ఎంతసేపు ఫుల్ కాన్సన్ట్రేషన్గా తినేంత వరకే దృష్టి పెట్టాలి. చూడండి ఏదైనా జంతువులను చూడండి, ఒక ఆవుకు గడ్డేయండి, అది ఫుల్ కాన్సన్ట్రేషన్గా తింటాయి. ఆ టైంలో చంపుతుంది అని చెప్పినా కూడా భయపడదు. తినేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్గా తినాలి. కాబట్టి ఇప్పుడు తిందామా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎట్లా తిందామో చూద్దాం. డౌట్ ఓకే, టూ వెరైటీస్ ఉన్నాయన్నప్పుడు అందులో కారం కారం ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ఇట్లా ఛాన్స్ ఉంది కదా విరుద్ధాహారం ఉండే ఛాన్స్. విరుద్ధాహారం అంటే కళాకంద మీద చిల్లీ సాస్ పోసుకొని తినద్దు, కళాకంద మీద కారం కూడా వేయద్దు, మసాలా వేయద్దు, చాట్ మసాలా. విరుద్ధాహారం అంటే అప్పుడే తింటున్నాం అంటే మన బ్రెయిన్ ఎట్లా గుర్తుపడుతుంది అంటే ఆల్రెడీ అది గుర్తుపెట్టుకుంటుంది. స్వీట్ ఉంది, పండ్లు ఉన్నాయి, పండ్ల రసాలు ఉన్నాయి, బిర్యానీ ఉన్నాయి, కూరలు ఉన్నాయి, చారు ఉన్నాయి, నెయ్యి ఉంది, పెరుగు ఉంది, మజ్జిగ ఉంది, అప్పడాలు ఉన్నాయి. ఇది వెంటనే దానికి తెలుస్తుంది, అది ఫిక్స్ చేసుకుంటుంది. ఒక వీడు నెయ్యి తింటున్నాడంటే ఇంత పిండి పదార్థం ఎంత అమ్మా చూస్తున్నాం కదా, చూస్తే చాలు, చూస్తే చాలు ట్రైనింగ్. అది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు చూడండి స్వీట్ అవుట్లో ప్రదర్శిస్తున్నాడా లేదా అంటే మనం ఇప్పుడు మీరు ఒక కేక్ తయారు చేశారు, దాని మీద టాపింగ్ పెడుతున్నారు కదా, మరి పచ్చిపులుసు చేస్తే గార్నిష్ చేస్తాను కదా, మరి ఇదంతా ఎందుకు జరుగుతాను? ఫస్ట్ చూడంగానే స్టార్ట్ స్టార్ట్ అయింది, చూడడం వల్లనే స్టార్ట్ అయింది ఫస్ట్. అయితే చూడకుండా ఉండేది ఏంటంటే శబ్దం ఫస్ట్. వాడు ఇట్లా టకా టకా కొడుతున్నాడు అనుకో, కంగు కంగు అని, ఏది ఆ నూడిల్స్ చూడు, ఆ సౌండ్కు స్టార్ట్ అవుతుంది. నేను వెల్కమ్, నేను ఆక్యుపంక్చర్ ఆక్యుపంచర్ థెరపీ చేస్తాను. ఇక్కడ ఆయుర్వేదిక్ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకా ఏంటి అసలు అన్నది దాని గురించి వచ్చాను. భిక్షమాచారి, మాది సూర్యాపేట డిస్టిక్, 9వ మండలం, వెంపటి గ్రామం నుంచి వచ్చానండి. నేను ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆయుర్వేదము అంటే ఆయు అంటే జీవితం, వేదం అంటే శాస్త్రం, అసలు జీవన శాస్త్రం. ఆ జీవన శాస్త్రం అంతా మర్చిపోయారు. మనకు ఒక బండి కొంటే ఆ బండి మాన్యువల్ బుక్ తీసుకుంటాము, ఆ బండి మాన్యువల్ బుక్ ప్రకారం పాటిస్తున్నాము. మనం కొన్న బండినే ఆ రకంగా చూస్తున్నామంటే మన లైఫ్ స్టైల్, మన మనకు బుక్ ఎక్కడ వేయాలండి? లైఫ్ స్టైల్ బుక్ ఇట్లా ఇవ్వాలి. మన అమ్మ నాన్నకే తెలియకుండా ఉన్నాము. ఇప్పుడు నాకు ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న అయ్యేసరికి వాళ్ళ మాన్యువల్ బుక్ తెలియాలి, వాళ్ళ మాన్యువల్ బుక్ తెలియాలి, ఆయుర్వేదంలో తెలియాలి. కాబట్టి అందరూ రేపు ఈ విధంగా తెలుసుకున్నట్లయితే మన భారతదేశంలో అసలుకి ఇప్పుడు పెడుతున్న ఏదైతే హెల్త్కు పెడుతున్నారో మనం ఇప్పుడున్నారేదో సదర్భనం అలోపతికి కేటాయించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ ఇవన్నీ సేవ్ అయిపోతాయి. ఓకే అండి, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ అని చూశాను. ఆరోగ్యంగా 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల వల్ల ఆ వృత్తి వదిలేసి నేను మళ్ళీ ఆక్యుపంక్చర్ నేర్చుకున్నాను. అలాగే ఆయుర్వేదం అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. దాని గురించి ఆహారాన్ని కాదు నేను వాళ్ళకి చెప్తామంటే తెలుసుకున్నాను ఉద్దేశంతో. పేరు సుమలత, నేను హనుమకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెజర్ థెరపీస్ ఎలా చేస్తూ ఉంటాను, ముందు చెప్తాను. అండ్ ఆయుర్వేదం అనేది మా తాతయ్య ముత్తాతయ్య చేస్తూ ఉన్నమాట. నేను దీని పరంగా పారంపర్య వైద్య మహాసంఘాల అతి విషయంలో వెళ్తూ ఉంటాను. రీసెంట్గా విజయవాడ, తిరుపతి అలా జరిగింది సార్, వాటిలో కూడా రెండు అయ్యాను. చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అండ్ మోర్ దెన్ ఇక్కడ ఇంకేమైనా వస్తుందేమో అని ఇక్కడ చేశాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీశ్రీత, ఐఎమ్ ఫ్రమ్ మెడిపల్లి ఉప్పల్. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఆయుర్వేద నుంచి నేర్చుకుందామని వచ్చాను. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ శ్రీమతి. ఐఎమ్ ఏ హోమియోపతిక్ స్టూడెంట్. I came to know about Ayurveda. నేను సుధారాణి, యోగా ట్రైనర్. ఆయుర్వేద తెలుసుకుందామని వచ్చాను. అందరికీ నమస్తే అండి. నా పేరు జమ్మగరాజా. నేను యోగా ఆయుర్వేద అండ్ ఆక్యుపంక్చర్ ఆయుర్వేద రెండు నేర్చుకున్నాను. నా ప్రజెంట్ వృత్తిలో ఉన్నాను. అండ్ ఇంకా మన గురువుల దగ్గర ప్రతి ఒక్క గురువు దగ్గర మనం ఎన్నో నేర్చుకుంటాము. ఒక్కొక్క గురువు దగ్గర మనము ఎంత నేర్చుకున్నా తక్కువే కాబట్టి మళ్ళీ నేను మన గురువు గారి దగ్గర శిక్షణ ఉండడానికి ఇక్కడ ఈ యొక్క క్లాస్ అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ. నా పేరు మనోహర్, నాగోల్ నుంచి వచ్చాను. మా ఫాదర్ కూడా ఆయుర్వేదిక్ చేసేది, అలాగే ఇప్పుడు కూడా ఈ ఆయుర్వేదిక్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందామని వచ్చాను. అందరికీ నమస్తే, నా పేరు డాక్టర్ దుర్గా ప్రసాద్, అది కొరుట్ల. నేను ఆయుర్వేదిక్లో చేయబట్టి ఒక 14 years నుంచి చేస్తున్నాను. నేను నాకు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది, నేను సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాను. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్తోనే డిసీజ్ పోతాయి అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాను. సార్ది ఒకసారి క్లాస్ విన్నాను, దాంతోపాటు నా వల్ల 10 మందికి హెల్ప్ కావాలని చెప్పి వచ్చాను. డాక్టర్ శ్రీనివాస్ అని బయటపల్లి నుంచి వచ్చాము. మేము యోగా ట్రైనర్ కూడా. ఆయుర్వేద గురించి తెలుసుకుందాం అంటాము, ప్లస్ ఈ ఫ్యామిలీ అంతా నడతాం. నా భార్య, నా పెద్ద బిడ్డ, నా చిన్న బిడ్డ, మనం నేర్చుకునే కదా మన ఇంజోలు కూడా నేర్చుకోవాలని మా లక్ష్యం. అందరికీ నమస్తే అండి, నా పేరు పద్మజ, నా ప్రాపర్ అయితే వరంగల్, ఇప్పుడు ఉండేదైతే నిజాంపేట. బేసికలీ నాకు 14 years పాప, 9 years బాబు ఉన్నాడు. తర్వాత ఏంటంటే నాకు ట్రీట్మెంట్కి జరుగు డబ్బు వస్తూ ఉంటుంది. సో ఆహారం కొంచెం చేంజ్ చేస్తే బెటర్ ఏమో అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పేది ఫాలో అవుదాం అనే ఉద్దేశం గురించి వచ్చాను. పేరు చేసి హౌస్ వైఫ్ని, మియాపూర్ నుంచి వచ్చాను. మా అబ్బాయిని ఇక్కడ చూపిస్తున్నాం. డాక్టర్ దగ్గర బాగుంది, హెల్తీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి వచ్చాను. జై గురుదేవుడే, అందరికీ నమస్కారం. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మాది. నా పేరు సుగుణారావు అండి, నేను నేచర్ గురు ప్రాక్టీషనర్గా ఉంటున్నాను. ఆయుర్వేదం మా ఏరియాలో బాగా చాలా కాస్ట్లీ వైద్యం, కానీ కొంచెం ఇక్కడ చూసి నేర్చుకొని నేను సర్వీస్ కూడా చేస్తాను ఉంటాను. సోషల్ సర్వీస్ మ్యాక్సిమం 3 సర్వీస్ చేస్తున్నాను, దాని పర్పస్ మీద వచ్చేస్తాను. థ్యాంక్ యూ. సన్సిటీ నుంచి వచ్చాను సార్కి. నేను 3 years బ్యాకే స్టూడెంట్ అనమాట. అప్పుడు ఒకసారి మేము ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వేద గర్భం గురించి మాట్లాడాను సార్. తర్వాత ఇంకా క్లాసెస్ ఏవో ఉంటే తీసుకుని అప్పుడు ఒకసారి కోవిడ్ ముందు అటెండ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు భరత్ నగర్ నుంచి వచ్చాను, ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం అని వచ్చాను. మూసగడ్డ భరత్ నగర్ ప్రాజెక్ట్స్ బిజినెస్ చేస్తాను, సేల్స్ అండ్ సర్వీసెస్. అందరికీ నమస్తే, నా పేరు రాజు, నేను వాల్మార్ట్లో వచ్చాను. నేను ఆయుర్వేదిక్ నేర్చుకుని వచ్చాను. నా పేరు శివప్రసాద్ అండి, నేను భరతనగర్ నుంచి వచ్చాను. బేసికల్లీ నేను ఆగిటర్ని, రిటైర్ అయిపోయాను. దాదాపు 14 years అయ్యి రిటైర్ అయిపోయింది. ప్రస్తుతం యాస్ట్రాలజికల్ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసుకుంటాను, కేపీ ఆస్ట్రాలజర్ని. నాకు హోమియోపతిలో కూడా పరిచయం ఉంది. నా ఇంట్లో ఏ సమస్య వచ్చినా నేనే మెడిసిన్ వాడుకుంటుంటాను, నలుగురికి తెలిసిన వాళ్ళకి చెప్తుంటాను. ఆయుర్వేదం కూడా తెలుసుకుందామని చెప్పేసి రావటం జరిగింది. నా పేరు శ్రీనివాస్, బోయినపల్లి నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాలు ఆర్యాలజీని సూచన చేస్తాను, దీంతోపాటు కేపీ ఆస్ట్రాలజీ మా గురువు గారు శివప్రసాద్ గారు చేస్తాను. మనీ ప్లాంటేషన్ గురించి సీమ్యాప్లో చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇది కూడా హోమియోపతి, దీని ఆయుర్వేదిక్ చూద్దాం, 10 మందికి ఉపయోగపడుతుందని చేద్దామని వచ్చాను. నా పేరు గంగప్రసాద్ అండి, నేను యోగా టీచర్ అండ్ యోగా మ్యాథ్స్ డీలర్. ఆహారం గురించి తెలుసుకుందామని వచ్చాను. అందరూ అంటే మామూలుగా లేరు అన్నట్టు, అందరూ హై ప్రొఫెషనల్స్ వచ్చారు. కానీ మాకు కావాల్సింది ఇదే యాక్చువల్. దీనికి కొంచెం సతాయిస్తూ ఓకే ఓకే ఇప్పుడు ఓకే. మీరు ఎంత ప్రొఫెషనాలిటీగా ఉంటే నిజంగా కూడా అంత పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీరు నేను చెప్పేది చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం వినేది ఉంటే మాత్రం కొంచెం కష్టమవుతుందేమో, కానీ ఇప్పుడు నేను చెప్పేది అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలాసార్లు వెళ్ళి మళ్ళీ బాక్స్లోకి వస్తున్నాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్తేనే మీకు అర్థమవుతుంది.